నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం అమ్మా. చాలామంది అడుగుతూ ఉన్నారు మణిమంత్ర క్లాసెస్ గురించి. ఎపిసోడ్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఉంది. క్లాసెస్ ఎక్కడెక్కడ, ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ డేట్లలో పెట్టబోతూ ఉన్నారు? ఓకేనమ్మా, మనకి ఇప్పుడు 2024 అమ్మా, మనకి ఆగస్టు 4th అమ్మా విజయవాడలో ఉంది ఇప్పుడు, జస్ట్ 2 రోజుల్లో. అలాగే 18 ఆగస్టు వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ రెగ్యులర్ క్లాస్. 18 ఆగస్టు హైదరాబాద్. అలాగే 25 ఆగస్టు మళ్ళీ స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ, స్పెషల్ క్లాస్ చాలా రష్గా ఉంది, తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. 1 సెప్టెంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, అలాగే 15 సెప్టెంబర్ వచ్చి మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. తప్పకుండా సార్, ఎన్రోల్ చేసుకుంటే తొందర సీట్ దొరుకుతుంది, ముందు సీట్లో ఉంటారు. తప్పకుండా సార్. సో 647వ ఎపిసోడ్ మణిమంత్ర, ఏం చెప్పబోతున్నారు ఈ ఎపిసోడ్లో? చాలామంది అడుగుతూ ఉంటుంటారు. ఇప్పటికే ఆడవాళ్ళకి సంబంధించి ఎక్కువ టాపిక్స్ నేను అడుగున్నాను. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఏ ఏ విషయాల్లో ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంటారు, వేటిని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఇక్కడ విచిత్రం జరుగుతామంటే, డబ్బు పట్ల భయం మనల్ని ముందుకు పోనివ్వదు. ఫస్ట్ డబ్బు పట్ల భయం ఎందుకు ఉంటుంది మనకి అనంటే, చాలా భయం ఉంటుంది డబ్బు పట్ల. ఎందుకంటే డబ్బు సంపాదించడమే కాదు, డబ్బుని సంపాదించడంతో పాటు మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా దాన్ని వృద్ధి ఎలా చెందాలి అన్నప్పుడు దాంట్లో చాలా మెలకువలు ఉంటాయి. ఏదో అందరు అనుకుంటారు కదా, వీడు కోటీశ్వరుడు బాగానే సంపాదించాడు కదని. దాని వెనకంత రిస్క్ ఉంటుంది, అవన్నీ దాటుకుంటూ అక్కడి దాకా రావాలి. ముఖ్యంగా మనం గవర్నమెంట్కి చూపించాలి, కొన్ని లెక్కలు ఉంటాయి, ప్రతి ట్యాక్స్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ చాలా సులభంగా డబ్బు సంపాదించాలి అనే మన కాన్సెప్ట్లో, చాలా సులభంగా డబ్బు సంపాదించడం ఏంటంటే ఫస్ట్ భయం. భయం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా మనం కష్టపడితే డబ్బు వస్తుందని ఒక ఆలోచన ఉంది మనకి. ఇప్పటికి కూడా మనం ఇదే చెప్తున్నా సరే, కొందరు మనసులో ఏం కోరికలు ఉంటాయంటే, కష్టపడితే కదా డబ్బు వస్తుంది, హాయిగా కూర్చుని దగ్గర ఎలా వస్తుంది డబ్బు అనే ఆలోచనలు వస్తాయి. నేను 100 సార్లు ఏం చెప్తున్నానంటే, మీకు డబ్బు రాదు, డబ్బు పరమైన అవకాశాలు వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. వాటిని మీరు డబ్బుగా మార్చుకోవాలి. అంటే ఇప్పటిదాకా ఇంట్లో కూర్చొని నేను ఏం చేయలేను, నా ఇంట్లో కూర్చుండే గృహిణి కదా, నాకెలా వస్తాయి అని ఒక ఆలోచన మీకు ఉండొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గతంలో కూడా ఎన్నో చెప్పాను. ఓ గృహిణి ఉంది, ఆమెకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, ఇంట్లోనే కూర్చుంటుంది, పిల్లల్ని చూసుకోవాలి చేయాలి అనుకోకుండా మన క్లాస్కి రావడం జరిగింది. క్లాస్కి వచ్చిన తర్వాత నాకు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ వచ్చి అడిగారు, సార్ నాకు ఎలాంటి ఇన్కమ్ లేదు, నేను ఇంట్లోనే ఉంటాను కదా, మరి మా ఆయన చేస్తే తప్ప నాకు నడవదు. ఆ మాట కూడా నేను ఇంతకుముందు చెప్పాను, వాళ్ళే చేయాలి, మనం తినాలి, కూర్చోవాలి, అది మగవాడి ధర్మం, ఇట్లాంటి మాటలు మాట్లాడదు. ఇది కలియుగం, అందరూ చేయాలి, అందరూ సంపాదించాలి. ఓకేనా, కలియుగ ధర్మంలో మనకు మొట్టమొదటిది ఏంటంటే డబ్బే ప్రధానం, కాబట్టి అందరూ సంపాదించాలి, దానికి ఆడమగా తేడా లేదు కదా. కాబట్టి మీరు మీకు సంపాదన మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి, ఎప్పుడు కూడా భర్త మీద ఆధారపడకుండా. ఆ అమ్మాయి అదే అడిగింది, ఇప్పుడు ఆయన్నే తెస్తే తప్ప నాకు ఇల్లు నడదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, నేను అన్నాను నువ్వు అఫర్మేషన్ చేయమ్మా, ఎందుకంటే క్లాస్ విన్నావు కదా, సబ్జెక్ట్ ఐడియా ఉంది కాబట్టి అఫర్మేషన్ చేయండి. అఫర్మేషన్ చేస్తే ఏదో అవకాశం విశ్వం ఇస్తుంది. ఆ అమ్మాయి జస్ట్ 10th ఇంటర్ చదువుకుంది. ఓకే, ఓ ఇద్దరు పిల్లలు తన పని తను చేసుకుంటూ చెప్పినట్టుగా క్లాస్లో డైలీ అఫర్మేషన్ చేయడం మొదలుపెట్టాను. ఒక 4 రోజులు మనం ఒక 40 డేస్ మెడిటేషన్ చేయమని చెప్తాం. 1 నెల రోజులు కాగానే అనుకోకుండా ఎవరో బంధువు వచ్చారు. బంధువు వచ్చేసి ఏం లేదు, అదే ఏరియాలో ఉంటుంది ఆమె కూడా, అమ్మది ఒక గ్రూప్ ఉంది, లేడీస్ గ్రూప్స్ అయి ఉంటాయి కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, మాకు ఎక్కువ చదువు రాదు కాబట్టి మీరేం చేస్తారంటే దానికి సంబంధించిన లెక్కలన్నీ రాయండి. ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, మేము నెలకి ఎంత ఇస్తాం, మా గ్రూప్ తరం నుంచి ఎంత ఇస్తాం అని ఈ అమ్మాయి చాలా స్ట్రిక్ట్గా వాటిని మెయింటైన్ చేస్తూ 1 నెల రోజులు దాన్ని చక్కగా ఒక పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళకి బాగా నచ్చింది, వేరే గ్రూప్ వాళ్ళు వచ్చారు. ఓకేనా, వేరే గ్రూప్ వాళ్ళు ఇప్పుడు 2 గ్రూపులు అంటే నెలకు ఒక కనీసం ఒక 10-15 వేలు సంపాదించడం వల్ల కూర్చుని దగ్గర డబ్బు వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఇంకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ గ్రూప్లలో లేడీస్ చాలా బిజినెస్లు ఉంటాయి కదా, వచ్చినప్పుడు ఏదో చర్చిస్తుంటారు కదా, ఎప్పుడు కూడా మీరేం చేస్తుంటారు. అప్పుడు ఒక 5-6 బిజినెస్లు ఈ అమ్మాయికి ఐడియా వచ్చింది, ఆపర్చునిటీస్ వచ్చినాయి వాళ్ళ ద్వారా. కాబట్టి ఏం చేసింది, నేను మధ్యవర్తిగా ఉండి మీకు నేను సెల్ చేసిస్తాను, మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో నేను మధ్యవర్తి, ఇంట్లో కూర్చొని చేసేది కదా, ఫోన్ ద్వారా మనం దీని ద్వారా చేయొచ్చు, అందుకంటే మనం బయట తిరిగే అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇది కాకుండా ఏమైపోయింది, అట్లా ఒక 4 బిజినెస్లు ఆమె మధ్యవర్తిగా ఉండేసి దాన్ని సెల్ చేయడం కానీ ఇలాంటి ఇతరులకు చెప్పడం కానీ, దాంతో నెలకి 50,000 ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత అమ్మాయి ఏం చేసింది, ఈమెనే ఒక ప్రొడక్టివిటీ మొదలు పెట్టేసి గ్రూప్లో చాలామంది ఉన్నారు, దాంట్లో 10 మందిని తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది వాళ్ళందరికీ.
హెచ్చేసి తను ఒక స్థాయికి వెళ్ళి నెలకి ఇప్పుడు లక్ష రెండు లక్షలు ఈజీగా సంపాదిస్తాను. ఎలా వస్తే నేను కూర్చుని దగ్గర అంటే ఫస్ట్ డబ్బు పట్ల భయాన్ని వదలాలి, భయాన్ని వదిలితే కానీ నీ దగ్గరికి ఎదురాదు. రెండు అనుమానం వదలాలి, మన సబ్జెక్టులో నమ్మాలి పొందాలి, ఇవి రెండే ఉంటాయి మన సిద్ధాంతం. ప్రతిదానికి నువ్వు అనుమానం పెట్టుకొని ఇది ఇట్లయితే అట్లయితుందా అట్లయితే ఇట్లయితుందా అనుమానం లెక్కలేస్తూ పోతుంటే టైం వేస్ట్ అవుతుంది తప్ప ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల తప్పని తప్పనిలేదు కదా. కాబట్టి వీళ్ళైతే ఒకసారి క్లాస్కి రండి. ఏముంది, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుంటాం మన జీవితంలో ఇప్పటిదాకా, కనీసం ఇప్పుడైనా డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది కదా. వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి క్లాస్ అటెండ్ చేస్తే అక్కడ ఏమేమి చెప్తారనేది మీకు ప్రతి అర్థమవుతుంది. దాంతోపాటు అంటే డబ్బుని ఎలా సృష్టించుకోవాలనేది మనం నేర్పిస్తాం. ఇది అంతా ఇదంతా ఒక సిద్ధాంతం ప్రకారం ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ప్రకారం ఉంటుంది. అదంతా స్టెప్ బై స్టెప్ మనం చెప్తుంటాం అనమాట క్లాస్లోకి వచ్చినాక. కాబట్టి ఫస్ట్ డబ్బు అంటే భయం మనకి, అందుకని డబ్బు రాదు. రెండు, డబ్బు సంపాదిస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు మనం ఒక పల్లెటూళ్ళలో కానీ వాటిలో చూస్తుంటాం, ఏదైనా బంగారం కొనుక్కున్నాను అనుకుంటే ఆడవాళ్ళు ఏదో ఫంక్షన్లు అయితే ఎగ్జిబిట్ చేస్తారు, కానీ మామూలుగా ఉంటారు, కానీ ఎక్కడైనా రోడ్డు మీద పోయేటప్పుడు ఎవడో లాక్కెళ్తాడని చెప్పేసి నిండా కప్పుకొని వెళ్తారు వాళ్ళు. అంటే ఆ అది నువ్వే భయాన్ని నువ్వు క్రియేట్ చేస్తావు. ఎవరైనా లాక్కెళ్తారు అన్నప్పుడు ఏమవుతుంది, ఈ విషయంలో నువ్వు ఏది చెప్తుంది అవుతుంది కాబట్టి లాక్కెళ్ళడానికి ఏమైనా పంపిస్తుంది, అది అర్థమవుతుందా? చాలా సూక్ష్మం. కాబట్టి డబ్బు పట్ల కూడా నీకు అలాంటి భయమే. సంపాదిస్తే ఎవరేమనుకుంటారో, ఇప్పుడు అమ్మ వాళ్ళు బాగున్నోళ్ళరా అది ఇది అని మనం అంటాం కదా, లేదంటే ఇంకా కొన్ని మాటలు వాళ్ళకి ఎంత తక్కువ అది అంటారు కదా. అనగానే మాకేదో దృష్టి తగిలింది, వాళ్ళు అట్లా అన్నారు. వాళ్ళు ఏమన్నారు, నువ్వు బాగా సంపాదిస్తున్నారు తప్పేమనలేదు కదా, వాళ్ళు అలాగే ఉంటారా, మీరు బాగా ఉన్నతంగా ఉన్నారని చెప్పారు, తప్పేముంది. అలా అనగానే ఏదో అయిపోయింది మాకు అనే ఒక భయంతో ఇంకా మళ్ళీ పాత కథలకు వెళ్ళిపోవడం, నాకెవరేదో చేశారని చెప్పేసి అక్కడికి వెళ్ళడం ఇక్కడ వెళ్ళడం. ఇట్లా ప్రతి దగ్గర మీరు డబ్బు గురించి భయపడుతున్నారు, ప్రతి దగ్గర డబ్బు భయం. ముఖేషం మనకి ఎవరు చేయడం, మరి మొన్న అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు కదా, ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టాడు కదా, మరి వాడికి ఏం చేయరు ఎందుకు, నీకే ఎందుకు చేస్తారు, నువ్వు అంత పెద్ద కోటీశ్వర రాలా. ప్రతిదానికి నీకు అనుమానం ఎందుకు, ప్రతిదానికి భయం ఎందుకు, నువ్వు భయపడుతున్నంతసేపు డబ్బు నీ దగ్గరికి రాదు. ఫస్ట్ పాయింట్. రెండు, మన సబ్జెక్టులో దేనికి కూడా వ్యతిరేకంగా పోవడానికి లేదు, నీరు పళ్ళ మెరుగన్నట్టు అటువైపు వెళ్ళాలి. మనకి ఏది అనుకూలం ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది నేను ఇలా చేస్తాను, ఇది ఎందుకు రాలేదని క్వశ్చన్ వద్దు. నీకు ఏదో వచ్చిన దాని ముందు స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలి, మన గతంలో కూడా చెప్పుకోండి. కాబట్టి ఎక్కడ కూడా డబ్బు గురించి మీరు భయపడకండి. డబ్బుని ఎలా చూస్తారంటే, డబ్బు దేవుణ్ణి మనం ఒకే రకంగా చూస్తాం, అంటే భయంతో చూస్తాం, పాపభీతితో చూస్తాం. అర్థమైందా? ఈ ఇలా చూసినంత మట్టి, దాన్ని చాలా గొప్పగా చూసినంత మట్టి మీ దగ్గరికి రాదు. డబ్బుని ఎంత చిన్నగా చూస్తారంటే, ఒక చిన్న ఫ్రెండ్ లాగా చూడండి, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా చూడండి, ఓకేనా? దాన్ని ఎంత ఈజీగా దానితో మాట్లాడతారంటే, సరదాగా మీ పిల్లలతో ఎలా మాట్లాడతారు, డబ్బుతో కూడా మీరు అలా మాట్లాడడం అలవాటు చేసుకోండి. హాయ్ మనీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, మీరు నా దగ్గరకు వచ్చినందుకు మీ కృతజ్ఞతలు, మీరు ఇంకా డబ్బును నా దగ్గరకు తీసుకొస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. అలా ఆకర్షించడం, ఆలోచించడం, దాన్ని ఒక కిస్ తీసుకోవడం, ఒక మీ పసిపాపను ఎలాగైతే ఆరాధిస్తారో డబ్బును కూడా అలా గుండెలు కత్తుకోవడం. అలా భయం నుంచి మెల్లిమెల్లిగా ప్రేమ వైపు వెళ్ళండి, డబ్బు వైపు. అలా మెల్లిమెల్లిగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీ జీవితంలోకి బోలెడ్ డబ్బు ఆకర్షించబడుతుంది. నాకు బాగా నచ్చింది సార్ కాన్సెప్ట్. ఆ అమ్మాయిది ఆలోచన విధానాన్ని మార్చడమే డబ్బుని ఆకర్షించడం అన్న మీరు ఏదైతే చెప్పారో, నాకు ఆ అమ్మాయి థాట్స్, 10,000 నుంచి స్టాటస్ ఇవ్వాలా, లక్షల్లో సంపాదిస్తుంది అని ఉపాధిని ఇస్తుంది అంటే చిన్న విషయం కాదు. ఒక క్లాస్ కనుక వాళ్ళు కనుక మేము ఏదో ఒకటి చేయాలన్న తపనతో కనుక రాగలిగితే ఖచ్చితంగా చాలా నేర్చుకుంటారని అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు డబ్బు రాలేదు, డబ్బు సంబంధించి ఆపర్చునిటీ వచ్చింది. నేను అదే చెప్తున్నాను, కూర్చుని దగ్గర హాయిగా డబ్బు ఎలా సంపాదించడం అంటే డబ్బు రావట్లేదు అంటారు, దాని గురించి ఎన్నో మాటలు మాట్లాడతారు అని పక్కన పెట్టండి కొన్ని రోజులు. ఇప్పటిదాకా మీ అనుమానాలు, చేదస్తాలు, మూఢనమ్మకాలు అని పక్కన పెట్టండి. ఎందుకంటే దాదాపు మనం ఇప్పటి వరకు కొన్ని వందల మందిని మనం వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ చూపించాం. ఇంకా మీరు నమ్మకుంటే ఇంకెప్పుడు నమ్ముతారు, అవునా కాదా? కామెంట్స్ కానీ లేకపోతే అచీవ్మెంట్స్ కానీ బోలెడ్ చూపించాం. ఇప్పుడన్నా ఒక అడిగేయండి కనీసం డబ్బు వైపు. మీరు అడిగేస్తేనే కదా స్టార్ట్ అవుతుంది, మీరు అడిగేస్తే అది మీది వైపు అడిగేస్తుంది. మీరు దాన్ని చూసి భయపడుతున్నంతసేపు అది దూరంగానే ఉంటుంది. ఎస్, ఒక్క అడుగు జీవితాన్ని మారుస్తుంది, ఇక డెసిషన్ వాళ్ళ చేతుల్లోనే. కాదు, ఒక్క అడుగు డబ్బు వైపు వేయండి, డబ్బు మీ జీవితాన్ని మారుస్తుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.